నిరీక్షిస్తున్నాం. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు తప్పదని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. వారిపై అనర్హత వేటు పడే వరకు న్యాయ పోరాటం చేస్తామని తెలిచారు. గల్లీలో కాదు, ఈ విషయాన్ని ఢిల్లీలోనే తేల్చుకుంటామని స్పష్టం చేశారు కేటీఆర్. ఢిల్లీలో పార్టీ ఫిరాయింపులపై బీఆర్ఎస్ న్యాయ పోరాటానికి సన్నద్ధమవుతోందన్నారు. ఇందులో భాగంగా రాజ్యాంగ నిపుణులతో చర్చిస్తున్నట్లు తెలిపారు. అంతేకాదు, ఈ విషయంపై త్వరలోనే సుప్రీంకోర్టులో పార్టీ తరఫున కేసు వేయనున్నట్లు తెలిపారు. అనర్హత వేటు తర్వాత తెలంగాణలో ఉప ఎన్నికలు తప్పవని కేటీఆర్ అన్నారు. ఒక పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ప్రజాక్షేత్రంలో బుద్ధి చెప్తామని చెప్పుకొచ్చారు. మరోవైపు కోర్టు తీర్పు ద్వారా నెల రోజుల్లోనే ఫిరాయింపు నేతల అనర్హత అంశంలో స్పష్టత వస్తుందని రాజ్యాంగ నిపుణులు చెబుతున్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు తప్పదని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. వారిపై అనర్హత వేటు పడే వరకు న్యాయ పోరాటం చేస్తామని తేల్చిచెప్పారు. గల్లీలో కాదు, ఈ విషయాన్ని ఢిల్లీలోనే తేల్చుకుంటామని స్పష్టం చేశారు కేటీఆర్. ఢిల్లీలో పార్టీ ఫిరాయింపులపై బీఆర్ఎస్ న్యాయ పోరాటానికి సన్నద్ధమవుతోందన్నారు. ఇందులో భాగంగా రాజ్యాంగ నిపుణులతో చర్చిస్తున్నట్లు తెలిపారు. అంతేకాదు, ఈ విషయంపై త్వరలోనే సుప్రీంకోర్టులో పార్టీ తరఫున కేసు వేయనున్నట్లుగా తెలిపారు కేటీఆర్. ఇక దీనికి సంబంధించిన కంప్లీట్ అప్డేట్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, కేటీఆర్ మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత కీలక వ్యాఖ్యలు చేశారు. గత రెండు రోజులుగా కేటీఆర్ ఢిల్లీలోనే ముఖమిస్తారు. హరీష్ రావు, జగదీష్ రెడ్డి, అలాగే గంగుల కమలాకర్, కేటీఆర్ నలుగురు కూడా రెండు రోజుల నుంచి ఢిల్లీలోనే ముఖమిస్తారు. రేపు ఉదయం కవితతో తీహార్ జైల్లో ములాఖాత్ కాబోతున్నారు. ఈ రోజు న్యాయ నిపుణులతో కూడా సంప్రదింపులు జరిపారు, నిన్న జరిపారు సంప్రదింపులు. అయితే ప్రధానంగా ఏదైతే ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపైన ఢిల్లీలో బీఆర్ఎస్ న్యాయ పోరాటం చేసేందుకు సిద్ధమైనట్టు కూడా గత పర్యటన సందర్భంగానే కేటీఆర్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. అంటే రాజ్యాంగ నిపుణులతో పార్టీ సీనియర్ ప్రతినిధుల బృందం సమావేశమైనట్టు కూడా ఆయన తెలిపారు. త్వరలోనే సుప్రీంకోర్టులో పార్టీ తరఫున కేసు వేయబోతున్నట్లుగా కూడా కేటీఆర్ తెలిపారు. అంటే ఇక్కడికి వచ్చింది కవిత కేసు విషయమా, పార్టీ వ్యవహారాలకు సంబంధించా అనే దానిపై కూడా రాజకీయ వర్గాల్లో చర్చ కొనసాగుతుంది. ఇటు పార్టీని కాపాడుకునేందుకు పార్టీ ఎమ్మెల్యేలు ఎవరైతే ఫిరాయింపులు చేపడుతున్నారో అటువంటి వారిపై వేటు తప్పదు అనేది ప్రధానంగా దాని న్యాయ పోరాటం ద్వారా దీన్ని ఎదుర్కొనేందుకు మేము సిద్ధంగా ఉన్నామంటూ కూడా కేటీఆర్ చెప్తున్నారు. దానిలో భాగంగానే ఢిల్లీ వచ్చాము, ఢిల్లీలో సుప్రీంకోర్టు న్యాయవాదులతో సీనియర్ న్యాయవాదులతో సంప్రదింపులు జరుపుతున్నామంటూ కూడా కేటీఆర్ తెలిపారు. ఇక కోర్టు తీర్పు ద్వారా నెల రోజుల్లోనే ఫిరాయింపు నేతల అనర్హత అంశంలో స్పష్టత వస్తుందనేది రాజ్యాంగ నిపుణులు మాతో అన్నారంటూ కేటీఆర్ తెలిపారు. ఇక తెలంగాణలో ఉప ఎన్నికలు తప్పవు, పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ప్రజాక్షేత్రంలో బుద్ధి చెప్తామంటూ కూడా తెలిపారు. అంటే ఇప్పుడు ఎవరైతే బీఆర్ఎస్ నుంచి పార్టీని వీడి కాంగ్రెస్ లోకి వెళ్లారో వారిపై అనర్హత వేటు తప్పదు, దాని ద్వారా ఉప ఎన్నికలు వస్తాయి కాబట్టి ఉప ఎన్నికల్లో ప్రజలే వారికి మళ్ళీ బుద్ధి చెబుతారంటూ కేటీఆర్ చెప్తున్నారు. ఉప ఎన్నికల్లో మేమే గెలుస్తామని కేటీఆర్ అయితే ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక మొత్తంగా చూసుకుంటే ఏదైతే పార్టీ పారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసేందుకు న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నాం, దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయించబోతున్నాం, సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తామంటూ కూడా కేటీఆర్ చెప్తూ ఉన్నారు. అయితే ప్రజెంట్ ఢిల్లీలోనే ఉన్నారు. రేపు ఉదయం 9 గంటల తర్వాత తీహార్ జైల్లోనే కవితతో ముఖాస్ కాబోతున్నారు. రేపు ఎల్లుండి కూడా ఢిల్లీలోనే ఉండి న్యాయ పోరాటం చేసేందుకు అయితే వారు సిద్ధమవుతున్నట్లు తెలిపారు. మరోవైపు మరొక చర్చేత కొనసాగుతుంది, ఇటు కవిత కోసమా లేకపోతే బీజేపీతో రాజీ యత్నమా అనే దానిపై కూడా కొన్ని కీలకమైన చర్చలు అయితే కొనసాగుతున్నాయి. అంటే రెండు విధాల, ఇటు కవితను జైలు నుంచి బయటకు తీసుకురావడం, మరోవైపు తమ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి వెళ్తున్న నేపథ్యంలో అంటే కాంగ్రెస్ లోకి వెళ్ళడం కన్నా బీజేపీతో లోపాయికార ఒప్పందం చేసుకుని ఇద్దరు సహకరించుకుని పరస్పర సహకారంతో తెలంగాణలో పార్టీని బతికేలా చూసుకోవాలి, పార్టీని మరింత బలోపేతం చేసుకోవాలనే ఉద్దేశంతో బీఆర్ఎస్ అగ్రనేతలు ఉన్నారు. దానిలో భాగంగానే కేసీఆర్ తన పార్టీ అగ్రనేతలు అంటే అల్లుడు అలాగే కుమారుడు ఇద్దరిని కూడా ఢిల్లీ పంపించి బీజేపీ అగ్రనేతలతో సంప్రదింపులు జరిపేందుకు పంపించారు అనేది ప్రధానంగా ఒక ప్రచారం అయితే జరుగుతుంది. దానికి అనుగుణంగానే ఇక్కడ పార్టీ ఎమ్మెల్యేలకు ఎవరైతే పార్టీ మారారో ఫిరాయింపులు చట్టం వర్తించి వారిపై వేటు వేసిన తర్వాత ఉప ఎన్నికలు వస్తాయి కాబట్టి ఉప ఎన్నికలు బీఆర్ఎస్ కి ప్రజలు పట్టం కట్టబోతున్నారంటూ కూడా కేటీఆర్ చెప్తున్నారు. ఇక మొత్తంగా చూసుకుంటే ఒకవైపు కవిత కేసులు, కవిత కేసు సంబంధించి బెయిల్ పిటిషన్ సంబంధించి న్యాయ నిపుణులతో సంప్రదింపులు, మరోవైపు ఇటు పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసేందుకు రాజకీయ నిపుణులతో అటు న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నారు. మరోవైపు కవిత కేసుకు సంబంధించి కూడా ఈరోజు డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ సంబంధించి రౌజనీ కోర్టులో ఈరోజు
విచారణ సందర్భంగా కవిత తరపు న్యాయవాది అందుబాటులో లేకపోవడంతో రెండు రోజులు వాయిదా వేయమని కోరిన నేపథ్యంలో 7వ తేదీ అంటే ఎల్లుండికి కవిత డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ పై విచారణను వాయిదా వేశారు. గతంలో రెగ్యులర్ బెయిల్ పిటిషన్ సంబంధించి ఢిల్లీ లెక్క స్కామ్ ఈడీ సిబిఐ కేసుకు సంబంధించి ట్రయల్ కోర్టు ఢిల్లీ హైకోర్టు రెండు కూడా తిరస్కరించిన నేపథ్యంలో ఈ సిబిఐ ఏదైతే చార్జ్షీట్ దాఖలు చేసిందో ఆ చార్జ్షీట్ దాఖలు సంబంధించి లేట్ గా దాఖలు చేశారు. అంటే 60 రోజుల్లోపు దాఖలు చేయాల్సింది కానీ 86 రోజుల తర్వాత దాఖలు చేశారు. అందులోనూ దాంట్లో సరైన పద్ధతిలో చార్జ్షీట్ దాఖలు చేయలేదు కాబట్టి కవితకు డిఫాల్ట్ బెయిల్ మంజూరు చేయాలనేది కవిత తరపు న్యాయవాది నిర్ణయించారు. కానీ ఇప్పుడు ఈ రోజు విచారణ సందర్భంగా కవిత తరపున న్యాయవాది అందుబాటులో లేకపోవడంతో 2 రోజుల పాటు వాయిదా వేశారు. 7వ తేదీన కవిత సిబిఐ కేసులో డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ సంబంధించి విచారణ జరగనుంది. ఇక ఢిల్లీ పర్యటనకు సంబంధించి రకరకాల గుసగుసలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. కేటీఆర్ హరీష్ ఢిల్లీ పర్యటనకు సంబంధించి దానికి సంబంధించి అధికారిక ప్రకటన అనేది త్వరలో ఉండబోతుంది. మరోవైపు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన రాజ్యసభ ఎంపీల పార్టీ బీఆర్ఎస్ రాజ్యసభ పార్లమెంటరీ పార్టీ విలీనం అనేది కానీ త్వరలోనే ఉండబోతుంది. బీజేపీలో విలీనం చేయబోతున్నారనేది కూడా ఇప్పటి నుంచి ప్రచారం జరుగుతుంది. కానీ ఇప్పుడు ఇంటర్నల్ గా పరస్పరం సహకరించుకునేందుకు ఒప్పందం కుదిరినట్టుగా గత పర్యటన సందర్భంగా హరీష్ రావు, కేటీఆర్, బీజేపీ అభ్యర్థులు జేపీ నడ్డా, బీజేపీ సంస్థగత వ్యవహారాల ఇన్ఛార్జ్ బిఆర్ సంతోష్ సంప్రదింపులు జరిపారు. చర్చలను కొలిక్కి వచ్చాయనేది ప్రధాన ప్రచారం జరుగుతుంది. తర్వాత వీటన్నిటి కూడా చర్చలను కొలిక్కి వచ్చిన తర్వాత ఇటు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో కేసీఆర్ భేటీ ఉండబోతుంది అనేది కూడా రాజకీయ వర్గాల్లో తీవ్రమైన చర్చ కొనసాగుతోంది. ప్రసన్న. Right, Shiva. Thank you.